ఈ సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమంలో 13వ రోజు కార్యక్రమానికి సంసిద్ధులుగా వేచి ఉన్న సత్యాన్వేషకులైన మీ అందరికీ స్వాగతమండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా మనము మన ఆధ్యాత్మిక గురువైనటువంటి మన తల్లి అయినటువంటి శ్రీమాతాజీకి నమస్కరించి మనము ఈ రోజు సెషన్ లోకి వెడదామండి. అమ్మా శ్రీమాతాజీ, మా యందు దయతో మాకు ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు మరియు కృతజ్ఞతలు తల్లి. అమ్మా, దయ ఉంచి మమ్మల్ని ధ్యానంలో స్థిరపరచండి తల్లి. అమ్మా, మేము అనునిత్యము ధ్యానం చేసుకునేటువంటి శక్తిని బుద్ధిని మాకు ప్రసాదించండి తల్లి. మనం నిన్నటి వరకు తెలుసుకున్నటువంటి విషయాలను సంక్షిప్తంగా తెలుసుకునండి, ఈ రోజు సెషన్ లో పెడదాము. మనందరిలో కూడా భగవంతుడి శక్తి అనేటువంటి కుండలిని శక్తి ఉందని, తర్వాత ఆ శక్తి ఆదిశక్తి యొక్క ప్రతిబింబమని, సృష్టి కార్యమంతా కూడా నిర్వహించేది ఆవిడేనండి, సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్నది ఆవిడేనండి, మనలో ఆవిడ ప్రతిబింబంగా మనలో ఉన్న శక్తి కూడా ఆవిడే, మన ఎదురుగుండా మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి శక్తి ఆ రూపం కూడా ఆవిడేనండి. అయితే ఈ మనందరం కూడా మనలో ఉన్నటువంటి మన శుద్ధ ఇచ్ఛను ప్రసాదించమని ప్రార్థించడం ద్వారా మనం స్వయం గురువులం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము, మనం ఆత్మలం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మనం శరీరము మనస్సు ఇవేమీ కాదు, పరమాత్ముడి యొక్క ప్రతిబింబం అనేటువంటి ఆత్మలం అని తెలుసుకున్నాము. తర్వాత మన ఆజ్ఞాచక్రాన్ని దాటి మనం భగవత్ సామ్రాజ్యంలోకి పెడతామని తెలుసుకున్నాము. తర్వాత విశ్వవ్యాప్తకమైనటువంటి శక్తి బ్రహ్మరంధ్రం తెరవబడటం ద్వారా మనం విశ్వవ్యాపక శక్తితో అనుసంధానం అవ్వడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతామని తెలుసుకున్నాము. ఆ ప్రక్రియను మనం చేసి మనందరం కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందామండి. మనందరిలో కూడా సత్యాన్వేషణ అనేది అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంటుందండి. అది సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పొందుతున్నటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారము మానవ పరిణామ క్రమంలో, మన పరిణామ క్రమంలో ఇది హైయెస్ట్ స్టేట్ అండి. దీన్ని తుది తీర్పు అంటారు, ఆఖరి మెట్టు అని కూడా చెప్తారన్నమాట. ఈ ఆత్మ సాక్షాత్కారం మనకి ఎటువంటి మనం కోరుకోకుండానే, మనకి ఎటువంటి అర్హత గురించి మనలో ఏమి చూడకుండానే మనకి ప్రసాదించబడిందండి. ఇది కేవలము మనము మన యొక్క పూర్వ పుణ్యం కొద్దీ మనకి ఇవ్వబడింది అన్నమాట. అయితే మనం ధ్యానం అనేది అన్నింటిలోకి ఉత్కృష్టమన్నది ఉత్కృష్టమైంది అని మనందరికీ తెలుసండి. ఏదో ఎలా అంటే పూజలు జపాలు వీటన్నింటికంటే కూడా ధ్యానం అనేది ఎంతో ఉత్కృష్టమైనదండి. అలాగే ధ్యాన విధానాలు అన్నింటిలోకి కూడా సహజయోగము ఉత్కృష్టమైందండి. ఎందుకనంటే మనం మొట్టమొదటిలోనే మనలో కుండలిని జాగృతం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతామండి. ధ్యాన సాధన ద్వారా మనం అభివృద్ధి పరుచుకుని జ్ఞానాన్ని పొందడం జరుగుతుందండి. అయితే మనలో ఇప్పుడు మనం పొందినటువంటి ధ్యాన శక్తి, జ్ఞాన శక్తి, వీటితో పాటు మనము గృహస్థులము సామాన్యులం కదండి, ఇంకా మనం యోగంలో ఇంకా కొంచెం అభివృద్ధి పొందడానికి, ఉన్నత స్థితిని పొందడానికి, మునులు ఋషులు పొందినటువంటి స్థితిని పొందడానికి మన మీద అత్యంత ప్రేమతో శ్రీమాతాజీ మనకి కొన్ని ముఖ్యమైనటువంటి మంత్రాలను కూడా ఆవిడ తెలియచేయడం జరిగిందండి. అసలు మంత్రం అంటే ఏంటి? మంత్రము మనకి ఎందుకు, దాని విశిష్టత ఏంటి? మంత్రాన్ని మనము పఠించడం వల్ల మనం ఏ రకంగా దాన్ని మనకి ఉపయుక్తం అవుతుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందామండి. అయితే మనందరికీ తెలుసురండి, సంస్కృతం అనేది అన్ని భాషలకి మూలమని తెలుసు. సంస్కృతము దేవనాగరి భాష అంటారండి, అది దేవతల యొక్క భాష అన్నమాట. అందులోంచే ప్రతి ఒక్క భాష కూడా వచ్చిందండి. మనలో కుండలిని శక్తి జాగృతం అయ్యేటప్పుడు అది కొన్ని శబ్దాలు చేస్తూ పైకి వెళ్తూ ఉంటుందండి. అయితే ఈ శబ్దాల్లో మనము ఈ వీటి నుంచే మనలో ఉన్నటువంటి సంస్కృత భాషలో నుండి వర్ణమాల తయారు చేయబడింది. మన మంత్రాలన్నీ కూడా అందులోనే ఉంటాయండి. అసలు మంత్రం అంటే ఏంటంటే మనల ఆత్మను వ్యక్తపరిచేటువంటి మాట యొక్క శక్తి అండి. అయితే మంత్రం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. మన ఆలోచన చైతన్యపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మంత్రాలుగా చెప్పచ్చు అన్నమాట.
మంత్రాన్ని యాంత్రికంగా మనము తీసుకోకూడదండి. మనము ఏ మంత్రాన్ని హృదయపూర్వకంగా పూర్తి సమర్పణ భావనతో తీసుకున్నప్పుడు అది సిద్ధించబడుతుంది. అంటే మనం దాన్ని ఏ పర్పస్ తో చేస్తున్నామో మనం ఆ పర్పస్ ని పొందగలుగుతామండి. అయితే చిన్నప్పుడు పాఠాల్లో వినుంటామండి, నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే కబీర్ దాస్ చెప్పారన్నమాట, భక్తుడి చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత నోట్లో మంత్రం ఉచ్చరిస్తూనే ఉంటాడు, కానీ అతని మనస్సు మాత్రం దాని మీద లగ్నం అవ్వదు అని చెప్పారండి. అలా అలాంటి స్థితిలో చేసినటువంటి మంత్రాలకి ఏమీ కూడా ఉపయోగం ఉండదండి. ఆ తర్వాత మనం ఈ ధ్యాన సాధన చేస్తూ ఉంటాం కదా, ధ్యాన సాధన వల్ల చేయడం వల్ల మనందరం కూడా ప్రశాంతతని పొందుతాము, ఆనందాన్ని పొందుతాము, తర్వాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము. వీటన్నింటితో పాటు మనకి అందరికీ కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయండి. అవి శారీరకం అవ్వచ్చు, మానసికం అవ్వచ్చు, తర్వాత ఆర్థికమైన అవ్వచ్చు, కుటుంబ సంబంధమైన అవ్వచ్చు, ఏవైనా కానివ్వండి, అన్ని కూడా ఆటోమేటిక్ గా మనకి ఈ ధ్యాన సాధకులకి ఆటోమేటిక్ గా అవన్నీ కూడా పరిష్కరించబడుతూ ఉంటాయండి. వీటన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి ఒక శక్తి మనకి ఇతరులకి ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలిగేటువంటి శక్తిని కూడా మనకి మనం పొందుతామండి ఈ ఆత్మసాక్షాత్కారం పొందడం ఈ ధ్యాన సాధన వల్ల. అయితే మనము ఈ ఇప్పుడు మనం ఈ మంత్రాల యొక్క విశిష్టత ఏంటి దాన్ని తెలుసుకుంటూ మనం ఈ రోజు ధ్యానంలోకి పెడదామండి. జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. ఈరోజు ధ్యాన కార్యక్రమంలో మనం ముందుగా మంత్రం అంటే ఏమిటి, మన మునులు ఋషులు మనలో ఉన్న చక్రాల యొక్క రూపురేఖలను దేనిని ప్రామాణికంగా తీసుకుని వివరించారు, మంత్రం చదివినప్పుడు మన సూక్ష్మ శరీర వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, సహజయోగంలో ఉన్న మూడు మహామంత్రాలు వాటి యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమః ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అనే శబ్దం బ్రహ్మాండం నుండి పుట్టిన మొట్టమొదటి శబ్దం. ఆ ఊ మా అనే మూడు అక్షరముల నుండి ఓంకారం ఏర్పడింది. బీజము అంటే విత్తనము. మంత్రములను అనే బీజములను శరీరమనే క్షేత్రములో నాటడం అన్నమాట. సంస్కృతంలో మనన అంటే ధ్యానం చేయడం. ఒక మంత్రాన్ని ధ్యానంలో పలికినప్పుడు ఇది విడుదల చేసే వైబ్రేషన్స్ ఒక నిర్దిష్ట ధ్వనిగా మారడం వలన ఇది మన సూక్ష్మ శరీరముపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజయోగి
ఒక మంత్రాన్ని పలికినప్పుడు వారు మంత్రం ద్వారా నెరవేరవలసిన ప్రయోజనాన్ని పొందడం వలన ఆ చక్రం ప్రభావితమై చక్రంలో నివసించే దేవతలు మేల్కొని వారి గుణములను మనలో ప్రతిబింబిస్తారు. సంస్కృతంలో చెప్పబడిన శ్లోకాలతో చక్ర నివాస దేవతలను స్తుతించినప్పుడు ఆ కేంద్రాలను కుండలిని స్పృశించటం వలన అంటే వాటిని తాకటం వలన అవి శక్తిని ప్రసరిస్తాయి. ఆయా దేవతల లక్షణాలు మన దైనందిన జీవితంలో ఆకస్మికంగా వ్యక్తమవుతాయి. దైవంలోని అన్ని లక్షణాలు ఒకే దారివైపుగా మనలను తీసుకువెళ్తాయి. ఇక్కడ సంస్కృతమే ఎందుకు ఉపయోగించబడుతుంది అంటే మనమంతా చాలా పురాతన సంప్రదాయానికి చెందిన ప్రజలం. అందువల్ల మనం ముందుగా మన సంస్కృతిని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి సంస్కృతం నుండే వచ్చింది. ఎందుకంటే సంస్కృతం నిజంగా ఒక దేవతల భాష. దేవతల నగరం అనే పదం మీద సంస్కృత భాష దేవనాగరి అని పిలువబడుతోంది. కుండలిని ఎప్పుడు కదిలినా ఆమె వైబ్రేషన్స్ విడుదల చేస్తుంది. ఆమె ప్రత్యేకమైన శబ్దాలు చేస్తుంది. ఇవి వేర్వేరు చక్రాలపై వచ్చే దేవనాగరి శబ్దాలు. ఎప్పుడైనా కూడా మీరు సంస్కృత భాష లేదా దేవనాగరి ద్వారా మాత్రమే మంత్రాలను పఠిస్తారు. ఎందుకంటే వీటి ద్వారా మీరు చక్రాలను బాగా ఉత్తేజపరచవచ్చు. మీరు సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతం రాకపోయినా హిందీ నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఫొనెటిక్ భాష. ఇది ఒక నిర్దిష్ట ధ్వనిని కలిగి ఉంటుంది. ఇంకా ఆ శబ్దం దాని వైబ్రేషన్స్ యొక్క ప్రభావాన్ని మనకి ఇస్తుంది. సంస్కృతం రూపు దాల్చేటప్పుడు కుండలిని జాగృతి నుండి వచ్చిన ప్రతి శబ్దం గొప్ప సాధువులచే రికార్డు చేయబడ్డాయి. అవి ప్రతి ఒక్క చక్రానికి గల సంఖ్యల ప్రకారము అచ్చులు మరియు హల్లులుగా వచ్చాయి. మనము చక్రములో కలిగి ఉన్న రేకులు ఎన్నో ఆ శబ్దాల ద్వారానే వారు చెప్పగలిగారు. మరియు అవి అన్నీ సంస్కృత భాష యొక్క వర్ణమాలను తయారు చేశాయి. ఇవన్నీ గ్రహించిన తరువాత కుండలిని మన వాక్కుని ప్రకాశవంతం చేస్తుంది. వాక్కు ఎప్పుడైతే జాగృతమవుతుందో అంటే మేల్కొంటుందో అప్పుడు మంత్రాలు ఫలించబడతాయి. మీరు మంత్రాన్ని చెప్పినప్పుడు అది ప్రభావవంతంగా ఫలవంతంగా ఉంటుంది. అది వెలిగిపోతుంది. దీనికి ముందు ఏ మంత్రమైనా అర్థం లేనిది. ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా అన్నమాట. ఒక సాధారణ ఆత్మసాక్షాత్కారం పొందని వ్యక్తి చెప్పే మంత్రం నుండి ఎలాంటి ఫలితమూ రాదు. అంటే ఆత్మసాక్షాత్కారం పొందటం వలన ఆ మంత్రం కుండలిని చేత జాగృతం అయితే తప్ప అది సాధారణ వాక్కు నుండి మీకు ఏమీ ప్రసాదించదు. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందకముందు ఈ మంత్రాలకు అర్థం లేదు. ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు అటువంటి వ్యక్తి చెప్పినదంతా నిజమవుతుంది. అతను అడిగింది జరుగుతుంది. అతని మనసులోని శుద్ధమైన కోరిక ఫలిస్తుంది. అకస్మాత్తుగా మీరు దానిని పొందుతారు. అప్పుడు మీరు ఇలా అనుకుంటారు, ఓ నేను జాక్పాట్ కొట్టాను, తల్లి ఈ విధంగా చేశారు, ఇది ఎలా పనిచేసింది అని ఆశ్చర్యపోతారు. పూజ అనేది మన ఆధ్యాత్మిక ఉత్థానానికి ఉపయోగపడే మరో పద్ధతి. నేను కనుగొన్నది ఏమంటే ఈ మనుష్యులలో పూజా విధానం చాలా బాగా పనిచేస్తుందని. మనం భావించే అనేక పురాతన అలవాట్ల వలన కలిగే కోరికలను పూజ సంతృప్తిపరుస్తుంది. భగవంతుడు మనకు ఇచ్చినది మళ్ళీ భగవంతునికే సమర్పించుకుంటున్నాము. అవే మనకు ఆశీర్వాదాలు. ఋషులు మునులు కనుగొన్నది ఏమంటే దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాన్ని. తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఎందుకంటే ఆమె స్తోత్రమును ఇష్టపడుతుంది. అదే వారు కనుగొన్నారు. ఎప్పుడైతే మీరు మీ హృదయాంతరాళం నుండి కీర్తిస్తారో అప్పుడు చక్రాలు తగిన శక్తులను సృష్టించుట వలన
మీరు భగవత్ సామ్రాజ్యంలోనికి నెట్టబడతారు. ప్రతిరోజు మనం మెడిటేషన్కి ముందు శ్రీ మాతాజీ గారిని 3 మహామంత్రాల ద్వారా ఆవాహన చేస్తాము. ఈ 3 మహామంత్రములను మరియు వాటి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. 3 మహామంత్రములు, వాటి అర్థములు. 1. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. దీనికి అర్థం, అమ్మా, మీరు శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిగా సత్వరజస్తమో గుణములతో కూడియుండి మా 3 నాడులలో వ్యక్తమవుతున్నారు. స్వచ్ఛమైన కోరిక అనే మార్పునకు ప్రతిరూపమైన శ్రీ కుండలినీ మాతగా సాక్షాత్కరించిన శ్రీ ఆదిశక్తి మీరు. అమ్మా, శ్రీ నిర్మలాదేవి, తమకు అనేక నమస్కారములు. 2వ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. అమ్మా, మీరు మాలోని అశుద్ధతను నాశనం చేసే ప్రభువుగా మాలో సాక్షాత్కరించిన శ్రీ కల్కివి మరియు శ్రీ ఆదిశక్తివి. అమ్మా, శ్రీ నిర్మలాదేవి, తమకు అనేక నమస్కారములు. 3వ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. అమ్మా, మీరు మాలోని అశుద్ధతను నాశనం చేసే ప్రభువు శ్రీ కల్కిగా 1000 దళముల సహస్రార చక్ర స్వామినిగా మాలో సాక్షాత్కరించి మోక్షమును ప్రసాదించే పరమ పవిత్రమూర్తివి. అమ్మా, శ్రీ నిర్మలాదేవి, తమకు అనేక నమస్కారములు. 4వ మంత్రము శ్రీ గణేశుని యొక్క మంత్రము. శ్రీ మాతాజీ గారి 3 మహామంత్రముల తర్వాత మనము శ్రీ గణేశుని ప్రార్థిస్తాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. మా మూలాధార చక్రమందు శ్రీ గణేశునిగా సాక్షాత్కరించియున్న శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి, తమకు అనేక నమస్కారములమ్మా. ఇప్పుడు అందరం సాష్టాంగ నమస్కారం చేసుకుని కుండలిని జాగృతి చేసుకుని బంధన్ తీసుకుందాం.
ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి మూడు మహామంత్రములు మరియు గణేష మంత్రమును తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः. ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. ఇప్పుడు మనం మన యొక్క మూడు నాడులు ఏడు చక్రములను మంత్రముల ద్వారా జాగృతి చేసుకుని ధ్యానంలోనికి తీసుకువెళ్ళమని అమ్మ అనుమతిని కోరుదాం. ఇప్పుడు మీ రెండు చేతులను భూమిపై ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మాలోని సమస్త దోషాలను బాధలను భూతత్వం ద్వారా పూర్తిగా తొలగించమ్మా. అమ్మా, తమ దయ వల్ల మాకు లభించిన ఈ మహాయోగ సాధనకు దయతో మాకు అనుమతిని ప్రసాదించు తల్లి. అమ్మా, ఈ మహాయోగ సాధనలో వచ్చే ఆటంకములను నెగిటివిటీని పూర్తిగా తొలగించి ఈ మహాయోగ సాధనకు కావలసిన భక్తిని
శక్తిని దయతో మాకు ప్రసాదించమ్మా. అమ్మా, నేనేమీ చేయటం లేదు, నాకేమీ తెలియదు, అంతా మీరే చేస్తున్నారు. నేను కేవలం మీ యొక్క ఇన్స్ట్రుమెంట్ను మాత్రమే. మీ చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉండండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపుగా ఉంచి మీ కుడి చేతిని భూమిపై ఆనించండి. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమవైపు ఉన్న సమస్త దోషములను, బాధలను భూతత్వం ద్వారా పూర్తిగా తీసివేయమ్మా. అమ్మా, దయతో మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించమ్మా. ఇక్కడ ఇడానాడి యొక్క అధిష్టాన దేవతలైన శ్రీ మహాకాళీ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, దయచేసి మా యొక్క ఇడానాడి యందు శ్రీ మహాకాళీ తత్వమును జాగృతం చేయమ్మా. అమ్మా, దయతో మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించు తల్లి. మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపుగా చూపిస్తూ ఈ విధంగా ప్రార్థన చేద్దాం. అమ్మా, దయచేసి మా కుడివైపున ఉన్న సమస్త దోషములను, బాధలను ఆకాశతత్వం ద్వారా పూర్తిగా తొలగించమ్మా. అమ్మా, మా కుడి భాగంలోని అధిక వేడిని పూర్తిగా తొలగించి మా కాలేయాన్ని చల్లబరచమ్మా. అమ్మా, దయచేసి మా చిత్తంలోనికి రండి.
మా చిత్తమునకు శాంతిని స్థిరత్వమును ప్రసాదించమ్మా. ఇక్కడ మన యొక్క కుడి భాగమైన పింగళ నాడిని శ్రీ మహాసరస్వతీ దేవి అధిష్టాన దేవతగా ఉన్నారు. ఇప్పుడు శ్రీ మహాసరస్వతి మంత్రాన్ని తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, దయచేసి మా యొక్క కుడి భాగమైన పింగళ నాడి యందు శ్రీ మహాసరస్వతీ తత్వమును జాగృతం చెయ్యమ్మా. ఇప్పుడు మీ రెండు చేతులను సమానంగా ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని సమతుల్య స్థితిలో ఉంచమ్మా. ఇక్కడ మన యొక్క మధ్యనాడి అయిన సుషుమ్న నాడిలో శ్రీ మహాలక్ష్మీ దేవత అధిష్టాన దేవతగా ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క చిత్తాన్ని సహస్రారంలో ఉంచి మన మధ్యనాడిలో మన యొక్క దృష్టిని ఉంచుదాం. ఇప్పుడు మన చిత్తాన్ని అన్ని చక్రములపై నిలిపి ఇచ్ఛాశక్తి రూపమైన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి
క్రియాశక్తి రూపమైన కుడిచేతిని చక్రములపై ఉంచుతూ ఆయా చక్ర అధిష్టాన దేవతల మంత్రములను వారి గుణములను తెలుసుకుంటూ ధ్యానంలో ఉందాం. మూలాధార చక్ర అధిష్టాన దేవత శ్రీ గణేశుడు అమాయకత్వము, పవిత్రత, జ్ఞానము, వివేకము ఆయన దైవిక గుణములు. ఇప్పుడు మన రెండు చేతులను భూమాతపై ఉంచి శ్రీ గణేశ మంత్రమును తీసుకుందాము. త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నాభిచక్ర అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీ విష్ణువులు. సంతృప్తి, ఆనందము వారి దైవికమైన గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. భవసాగర అధిష్టాన దేవతలు శ్రీ ఆదిగురు దత్తాత్రేయుడు. స్వయం గురుతత్వము ఆయన ప్రధాన గుణం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. నిర్మల విద్య, చిత్తశక్తి వారి దైవికమైన గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. హృదయచక్ర అధిష్టాన దేవతలు శ్రీ శివపార్వతులు. శుద్ధ ఆత్మతత్వము, నిర్భయత్వము వారి దైవికమైన గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. తర్వాత మన చిత్తాన్ని కుడి చేతిని మధ్య హృదయముపై ఉంచుదాము. మధ్య హృదయ అధిష్టాన దేవత శ్రీ జగదంబామాత. ఆత్మవిశ్వాసము, రోగ నిరోధక శక్తి కణములు అనగా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయుట ఆమె దివ్య గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా సాక్షాత్
శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. విశుద్ధి చక్ర అధిష్టాన దేవతలు శ్రీ రాధాకృష్ణులు. సాక్షితత్వము బ్రహ్మాండములో భాగముగా చేయుట వారి దైవిక గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతలు శ్రీ మేరీ జీసస్లు. త్యాగము క్షమ వారి దివ్య గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తమును కుడి అరచేతిని సహస్రారంపై ఉంచుదాం. సహస్రార చక్ర అధిష్టాన దేవత పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. విశ్వ సమగ్రత నిర్మలత్వము వారి దైవికమైన గుణములు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు కొన్ని క్షణాలు ధ్యానస్థితిలో ఉందాం. ఇప్పుడు బంధం తీసుకుందాం. శ్రీమాతాజీ సహజమైన అతి సులభమైన యోగమును అపార దయతో మాకు ప్రసాదించినందుకు తమకు అనేక ధన్యవాదములు తల్లి.
జై శ్రీ మాతాజీ. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessing to us. Unless and until your sastrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your sastrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love. This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love, and that love is extremely powerful. Because whenever you project that love to anyone, you will be surprised, the problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way and his life will be changed. But if you are attached to anything whatsoever, that attachment itself causes problems and doesn't allow sahaj to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when sastrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. You are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call up as escapism. That is not the point. What happens is that you are there, you see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when sastrara is open. Then that state you you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement, and that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person, then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is troubled, you are also in trouble.
and this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that, you are going to do it, it's you who is going to do it. Whole thing changes completely because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it, then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga, they are few in number, then you feel very bad about it. But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our sastara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, "Sarva dharmanam parityajya mamekam sharanam vach." Forget about all your dharmas. Dharmas means, meaning that we have a dharma of a wife, of a husband, of a member of the society. All of them have their own dharma. But he says, leave them and leave it them to me and I'll manage. This is it we have to learn, is to say that it's this divine power which will solve our problems. As human beings, it's a very difficult state. And this state only can be achieved through meditation. But I'm not saying that you go on meditating for hours together, not necessary. But with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. They don't have to think, how can we mother do it after all. See, all such people are no good for Sahaja Yoga. Those who have diffidence about themselves cannot do anything. But those who are surrendered and those who think they can do it can manage all this transfer of their power to the divine power. Just put it on the divine power. Now suppose I have a car which can drive me down. So if I have a car, then I don't put bullocks on it, that I don't push my car, I just sit inside and use it. In the same way, if you have this great power around you, if your sastrara is absolutely, completely submerged in it, then you will be amazed how things work out for yourself. I will give you an example of Sahaja Yogi, he is no more now. He was a fisherman, ordinary fisherman, but also he was educated, so he was working in a bank. This one was going one day to do some Sahaja Yoga work, and he had to go by boat. So when he came out, he saw the whole place was clouded and it was about to burst out into a big havoc. So he got very much
perturbed about it, that what is this? Immediately his sastrara was so open and good. Immediately he said, now I leave it to this divine power to stop all these things happening. I don't want it to rain and to have any problem till I come back home and go off to sleep. And it was surprising, people told me that, mother, the clouds and everything were there all throughout, but it did not rain, did not do anything, and there was no chaos of any kind. He went to another island where he had and came back. And then when he went to sleep, then only everything started pouring down. So nature, everything, every leaf, every flower, everything is worked out through the divine power. So we should not have our ego that we can do something ourselves, we can manage ourselves. Once you have that kind of a thing, you are not yet that much developed, you are not that much grown up in Sahaja Yoga. But to grow up in Sahaja Yoga should not be difficult for you, because you have guidelines. Those people who got their realization, very few of them, like Sufis, and we had some saints in India, all of them, how much they must have struggled. Nobody to guide them, nobody to help them, nobody to tell them about what they can achieve. And despite that, they were very satisfied people, very happy people, and they worked it out so well. They saw the whole world with another angle, as you can also see. But they were not upset, and they had such self-confidence. They had such knowledge of their own that they achieved through their meditative process. And the way they have written books, some of them are so great. It's very surprisingly how they have achieved these great verses, such full of knowledge. One cannot understand that they had no guidance, nobody was to tell them. But one thing with them was that they always tried to look after their sastrara. Now one thing is there obstructing sastrara is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja Yoga. Thoughts are coming all the time, because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over agya and can reside in the sastra. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you, that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Amuksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear, I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types, but the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind, which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your sastrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras, one is Ham, another Ksham. Mm-hmm. So if you are conditioned, you are frightened, you are afraid,
And you had ideas about yourself. These days, the way people are describing, you say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm a hippie, I'm that, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They're not from inside. To get to the inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that, you have to meditate. రామోహన్ గారు, ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్కి వెళ్దాము. ఇప్పుడు 13వ రోజుకు మనం వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం కాబట్టి, చైతన్య రాశీభూతం అయిపోయాం కాబట్టి, శ్రీమాతాజీ గారు చాలా ముఖ్యమైనది, గోపాల్ పర్సనాలిటీ ఎలా అవుతుంది, ఫెయిత్ ఎలా వస్తుంది, బంధరాహిత్యం ఎలా వస్తుంది, థాట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కొంటాము అని 20 మినిట్స్ స్పీచ్ ఇచ్చారు. ఇది మీకు సపరేట్గా తర్వాత వినిపిస్తారు శివశంకర్ గారు. ఇప్పుడు ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఏమంటున్నారంటే, పూజ్య శ్రీ మాతాజీ గారు, మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయండి, నాకు వాగ్దానం చేయండి, ప్రతినిత్యము ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా ధ్యానం చేస్తానని మీరు నాకు చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అన్నీ నేర్చుకున్నాం కదా, అన్ని చక్రాల గురించి నేర్చుకున్నాం కదా, అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే, ఈ సహస్రారం ఓపెన్ అయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి దైవత్వ శక్తి ఏర్పడుతుంది. నా సొసైటీ, నా పిల్లలు, ఇది ఏమిటి, అది ఏమిటి, ఏది మంచిది, ఏది కాదు, ఈ విచక్షణ, ఇదంతా నా దేశము, నా ప్రపంచము, దీని గురించి మొత్తం అంతా వివరణ అంతా మీకు తెలుస్తుంది. దీనికి మీరు ప్రత్యేకించి ఆయన మీద ఓవర్ పవర్ చేయటం అనే కాదు, ఆయనకి సమర్పణ చేసుకుంటూ వెళ్ళాలి, దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు. అది మీకు మీకు లభించేటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రేట్ బ్లెస్సింగ్స్ అంటున్నారు. మనకి ఆయన యొక్క ఆశీర్వాదం లభిస్తుందంట, ఎందుకంటే సహస్రారం ఓపెన్ అయిపోయింది కాబట్టి. కానీ దేనిలో కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్గా ఉండకూడదు, బంధరాహిత్యంగా ఉండాలి, అంటి అంటున్నట్టుగా ఉండాలి, చూస్తూ ఉండాలి అంటున్నారు. ఇది ముఖ్యాంశం. ఇంకా ఏం చెబుతున్నారంటే, మీకు కొంచెం డబ్బు అది వస్తుంది, అవి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఆగిపోయిన విషయాలన్నీ జరుగుతాయి, దానికి మీరు టెంప్ట్ అయిపోవడం అవసరం లేదు, మీరు చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటుంటే ఏమొస్తుంది, మీకు 2 గొప్ప లక్షణాలు వస్తాయి. మీలో ప్రేమతత్వం వస్తుంది. తర్వాత మీరేం చేస్తారంటే, ఆ ట్రూత్, ఆ సత్యం అనేది తెలుస్తుంది. అంటే ట్రూత్, సత్యము, ఆ లవ్ అనేది మీకు పర్యాయ పదాలుగా 2 దొరుకుతాయి. అందువల్ల యూనివర్సల్ ట్రూత్ అనేది మీకు తెలుస్తుంది. ఏ మనిషి దగ్గర అయినా చెడు ఏమన్నా ఉందా అంటే, అతని దగ్గర మంచి ఏమన్నా ఉందా అంటే, అతని వైపు దృష్టి పెడితేనే మీకు తెలుస్తుంది. ఎలాంటి దృష్టి పెట్టాలి, దాంట్లో ఇరుక్కుపోకుండా తామరాకు మీద నీటి పొట్టులాగా అంటి అంటున్నట్టుగా బంధరాహిత్యంతో ఉంటే ఆ విషయాలన్నీ తెలిస్తే మీ అటెన్షన్ వలన అది చక్కబడుతుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అదే సహజయోగం యొక్క గొప్పతనము, బంధరాహిత్యము అంటున్నారు. అది సహస్రారం ఓపెన్ అయిన తర్వాత మీకు దొరికినటువంటిది. అంటే ఏంటంటే, మీరు ప్రతిదాన్ని అలా తీసుకుంటే ఒక పలాయనం లాగా హిమాలయంలోకి వెళ్ళిపోయినట్లు, పారిపోయినట్లు కాదు, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద అటెన్షన్ పెట్టి ఆయన మీద సమర్పణతో ఆయనకు వదిలేసి మీరు చూస్తున్నారన్నమాట. అలా చూడటంలో ఆ బంధరాహిత్యంలో అవి నెమ్మది నెమ్మదిగా కరిగిపోతాయి అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఒక సాక్షిభూతులుగా ఉండండి, మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు. ఇంత పూర్వం అలా ఉండేది కాబట్టి ఇప్పుడు అలా చేయొద్దు మీరు అంటున్నారు. ఆ విధంగా మీకు చక్కగా చక్కచక్కని అనుభూతులు వస్తాయి. దానివల్ల మీకు ఏమీ జరగదు, అవి మీ మీద ఆక్రమణ ఏమి చేయవు అంటున్నారు శ్రీమాతాజీ గారు. అప్పుడు అంటారంట కొంతమంది, అమ్మా అలా చేస్తే నేను ఎలా ఉంటుంది, హౌ కెన్ ఐ ఫీల్ కంపాషన్,
ఎనదర్ పర్సన్ అంటే క్వశ్చన్ వేస్తారంట. అప్పుడు ఏమని చెబుతున్నారంటే, శ్రీమాతాజీ గారు అతనిపై మీరు ప్రేమతత్వంతో ఉంటే సరిపోతుంది చాలు. అతను ఏడుస్తున్నాడని మనం ఏడ్చి, అతను బాధపడుతున్నాడని మనము బాధపడి, అలాంటిది కాదు. మీరు అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఎందుకు ఇది వచ్చింది, పరమాత్మను వైపుకు దృష్టి పెట్టి చూడండి, ఆయన మీద వదిలేసి చూడండి. ఫుల్ ఫెయిత్ ఇన్ ఆల్ పర్వేడింగ్ పవర్ అన్నారు శ్రీమాతాజీగా. ఆల్ పర్వేడింగ్ పవర్ అంటే దివ్య వ్యాపనమైనటువంటి పరమాత్మని శక్తి అని అర్థం చేసుకోవాలి. నేనేమీ చేయలేను, అది నా వల్ల కాదు, అది ఆయనది అని వదిలేస్తే అప్పుడు ఏమవుద్దంటే అది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది, శోషణమైపోతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకా ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, సహజయోగంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి. ఎంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడికి, ఎవరు రారు. ఇదేంటి ఎంత తక్కువ మంది ఉన్నారని మీరు ఆశ్చర్యపడన అవసరం లేదు. మనం ట్రై చేస్తే, మనం దాని మీద అటెన్షన్ పెట్టినైతే, భగవంతుడి మీద ఫెయిత్ పెట్టినైతే, ఇంకొకళ్ళకి మనం ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటం మొదలు పెడితే ఇంకా వాళ్ళు పెరిగి వస్తారు. అందువల్ల ఆయన భగవంతుడు చూసుకుంటాడు, ఇది నా నేను చేసేది కాదు కదా, నా వల్ల రాలేదు కదా అనుకోవాలట. ఇక తర్వాత ఏం చెబుతున్నారంటే, ఇప్పటి వరకు బంధరాహిత్యం గురించి చెప్పి ఫెయిత్ని, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మని యొక్క పాదపద్మాల మీద ఎలా ఉంచాలి, అలా ఉంచటానికంట రెండు సమస్యలు మనకి అడ్డు వస్తాయంట. ఒకటేమో అహంకారము, రెండవది మన కట్టుబాట్లు, కండిషన్స్. వీటిని చక్కగా తీసేయాలి. ఎలా తీసేయాలంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, నేను, నా పిల్లలు, నా హస్బెండ్, నా వైఫ్, నా సొసైటీ, నా దేశము, ఇవి అవి ఇవి అనుకోకుండా, నీ ఎన్ని ధర్మాలను నేను అనువర్తిస్తున్నాను అనుకోకుండా ఏం చేయాలంట, సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆయన మీదకు వదిలేయాలంట. ఆయన చూసుకుంటాడు, నేను చూసుకునేది ఏంటని ఆయన మీదకు వదిలేస్తే, ఏ పని చేసినా ఆయనకు వదిలేస్తే ఆ విధంగా డిజాల్వ్ అయిపోతాయి, ఆ డివైన్ యొక్క పవరు వచ్చేస్తుంది. అలా అని మీరు గంటలు గంటలు ప్రయత్నం చేసి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు పొద్దున్నే 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట పొద్దున్నే చేయండి, అలాగే సాయంత్రం చేయండి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకా కొంతమంది అంటారంట శ్రీమాతాజీ గారికి అది ఎలా చేయాలి అని. అప్పుడు చెబుతున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు శ్రీమాతాజీ గారు. నేను నడుపుకోగలిగినటువంటి నాకు ఒక కారు ఉంది, ఆ కారులో నేను కూర్చుని వెళ్ళగలను, కానీ ఎడ్ల బండిని, ఎడ్లను తీసుకొచ్చి ఎడ్లను కట్టి వాటిని నడవటానికి అలా ఉపయోగించకూడదు కదా. కారుని ఎలా డ్రైవ్ చేయాలో దాని ఉపయోగంతో నేను అనుభవించాలి, కానీ దానికి వ్యతిరేకమైనది చేయకూడదు అనేటువంటి చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆ విధంగా అలా ఉండాలి, అలాంటి వ్యతిరేకమైనటువంటి కండిషన్స్కి పోకుండాను. అది ఎలా సాధ్యమవుతుందో ఆ విధంగా వెళ్ళాలంట. ఎలా సాధ్యమవుతుందంటే ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. హరిశ్చంద్ర కోయలి అనేటువంటి ఒక పెద్ద సహజయోగి, గొప్ప సహజయోగి పూర్వకాలంలో శ్రీమాతాజీ గారి అమ్మట ఉండేవాడు. ఆయన ఒక పెద్ద ఇన్కార్నేషన్. ఆయన గురించిన సపరేట్ ఇన్ఫర్మేషన్ తర్వాత తెలుసుకుందాం. ఆయన అన్ని పబ్లిక్ ప్రోగ్రాములు సునాయాసంగా చేసేవాడు. ఒకసారి ఆయన చేద్దాం అనుకుంటే బాంబేలో ఒక ఐలాండ్కి వెళ్ళి, పక్క ఐలాండ్కి వెళ్ళి సముద్రంలో అక్కడ విలేజ్లో ఇద్దామనుకుంటే గాఢమైనటువంటి మొబ్బులు వచ్చేసి, దట్టమైనటువంటి మొబ్బులు వచ్చేసి, అడ్డంకులు వచ్చేస్తే, గాలి వాన వస్తే అనుకున్నాడంట. అయ్యా నేను ఎట్లా వెళ్ళను తండ్రి, నాకు దారి ఇవ్వండి అని ఆయన ప్రార్థించగానే ఆ సహస్రారం ఓపెన్ అయిపోయిందంట. వెంటనే ఆ పరమాత్ముడి మీద ఆయన మొత్తం ఆ దృష్టి అంతా పెట్టంగానే, నేను వెళ్ళి అక్కడ పబ్లిక్ ప్రోగ్రామ్ చేసి ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాతనే ఈ వాన కురవాలి అని తలంచుకున్నాడంట. అలాగే జరిగిందంట. శ్రీమాతాజీ గారికి ఇలా జరిగిందమ్మా అనే సంఘటన కూడా తెలియజేశారు. అది మనకి ఉదాహరణ రూపంలో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏముంది, సమర్పణ ఉంది, కంప్లీట్ ఫెయిత్ ఉంది, ఆయన చేస్తున్నాడు అనేటువంటి నమ్మకం ఉంది, తను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సి వస్తుంది. ఈ విధమైన చెప్పారు. ఈ విధంగా మీరు పెరుగుతారు సహజయోగంలో, మున్ముందుకు పోతారు. చూడండి ఇంకొక ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. పూర్వకాలంలో మన ఋషులు, పొంగవులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత చక్కగా, ఎంత కష్టాలు పడినా ఎంత చక్కగా కవిత్వం రాసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు, జ్ఞానము
సంపాదించుకున్నారు, తపస్సు చేశారు, ఎన్ని శ్లోకాలు ఎన్ని కృతులు వాళ్ళు చేశారు, పరిపూర్ణమైన జ్ఞానవంతులు, ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయలేదు కదా. ఇప్పుడైతే మన సహజయోగంలో శ్రీమాతాజీ గారు స్వయంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు, కానీ ఆ సమయంలో లేదు కదా అంటున్నారు శ్రీమాతాజీ గారు. వాళ్ళు చేసింది ఏంటంటే సహస్రారం ఒక్కటే వాళ్ళు నమ్ముకుని బ్రతికారు, అందువల్ల వాళ్ళు ముందుకు నడిచారు అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇక తర్వాత ఏం చెబుతున్నారంటే ఈ థాట్స్, ఈ కండిషన్స్, ఈగో, ఈ రెండింటి మీద ఎలా మీకు ఆటంకాన్ని కలిగించి మీ యొక్క సహస్రాన్ని మూసేస్తాయో, అలాంటి దానికి నేను ఒక ఉదాహరణ, ఒక మంచి ఉపాయం చెప్పారు శ్రీమాతాజీ గారు. ఏమంటారంటే రెండు బీజ మంత్రాలు ఉన్నాయి, హం క్షం. హం అంటే నేను, నేను ఎలా ఉన్నానో అలా నా స్థితి, నేను ఇంకా వేరే స్థితి లేదు, ఈ భగవంతుడి ఇచ్చిన ఈ స్థితి, నేనేం చేస్తాను, నా యొక్క స్థితికి మూల కారణం ఏంటంటే నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే నేను క్షమిస్తాను, అలా అనుకుని ఈ రెండు బీజ మంత్రాలను హం క్షమ మంత్రాలతో ముందుకు సాగిపోవాలంటే అప్పుడు ఈ థాట్స్ అన్నీ డిమినిష్ అయిపోతాయి, తగ్గిపోతాయి, క్షీణించిపోతాయి, అప్పుడు సహస్రారం మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి అని చెబుతున్నారు. ఈ కుండలిని చేసేటువంటి ఈ పనిని గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, కొందరు హిప్పీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అలాంటిది మనకు వద్దు. మీరు సహజమైనటువంటి సిద్ధాంతం ప్రకారం మీరు వెళ్ళండి అంటారు. ఇది ఇన్హరెంట్గా రావాలి, లోపల నుంచి రావాలి, ఆ మెడిటేటివ్ కెపాసిటీ రావాలి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. పరమాత్మని మీద మీరు అంత వదిలేసి మీరు ముందుకు పోవాలి అని చెబుతున్నారు. ఇది రియాలిటీ అనేది. తర్వాత ఏదైనా పుస్తకం చదివి ఏదైనా సాధిద్దామంటే అలా వీలు కాదు, మీరు తపస్సు వల్లనే, ధ్యానం వల్లనే, సముపార్జించుకున్న జ్ఞానం వల్లనే ముందుకు సాగిపోతారు, మీ చక్రనాడుల వల్లనే మీరు ముందుకు వెళ్తారు అని చెబుతున్నారు. అంటే దీంట్లో ఇంకొకటి ఏం చెబుతున్నారంటే మీరు ఈ ప్రకృతిని కూడా చూస్తూ ఉండాలి. ప్రతి ఆకు, ప్రతి రెక్క, ప్రతి పుష్పము, ప్రతి కొమ్మ చూడండి, ఇవన్నీ పరమాత్మని యొక్క దృష్టి, పరమాత్మని యొక్క శక్తితో నడుస్తున్నాయి. అందువల్ల మీలో మీరు చేసేది ఏమీ లేదు కదా, అలాగే మీ యొక్క ఈగో, మీ యొక్క కండిషన్స్ అవి కూడా డిజపేర్ అయిపోతాయి. పరమాత్ముడి మీద ఎక్కువ ధ్యానం పెట్టండి. కబీర్ దాసు చెప్పినటువంటి మేక సందేశాన్ని కూడా, ఒక మేక ఏముంటుంది పుట్టి అది ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు మే మే అని అరుస్తుంది, అంటే మే మే అంటే నేను నేను అని. అది చనిపోయిన తర్వాత దాన్ని పేగును చక్కగా తీగలాగా చేసి దూదిని ఉడికేటువంటి యంత్రానికి అమర్చినట్టయితే తూహి 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 అని అంటూ ఉంటుంది. అంటే ఆయన చక్కగా తన దోహలో పరమాత్ముడి మీద ఎలా వదిలిపెట్టాలో ఆయన చెప్పినటువంటి ఆ దోహాన్ని, కబీర్ దాస్ దోహాన్ని కూడా మనకి వివరించి చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇతరుల పట్ల, దేశం పట్ల ఇది కాదు, ప్రపంచం మొత్తానికి కూడా మీరు అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. మీరు గ్లోబల్ పర్సనాలిటీ అయిపోతారు, నెమ్మది నెమ్మదిగా అవుతుంది. ఇదంతా నేను చెప్పినట్టు మీరు చేయండి అన్నారు. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ. క్లుప్తంగా జై శ్రీమాతాజీ అండి. శ్రీమాతాజీ గారు మనందరికీ ఆత్మసాక్షాత్కారం ప్రసాదించిన తర్వాత ప్రతిరోజు మనం చక్రాలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, చక్రాల్లో ఏ ఏ గుణాలు ఉన్నాయి, ఏ ఏ పార్ట్స్ ఆ చక్రాలకు కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయాల గురించి మనకు వివరంగా తెలియజేశారు. అవన్నీ కూడా మనం ఈ 13 రోజులు తెలుసుకున్నాం, ఇవాళ మంత్రాల గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన సహస్రారం ఓపెన్ అయ్యి మన పరమాత్ముడితో అనుసంధానమై యోగ ప్రాప్తికి చేరాం. కానీ ఇది అంకురించిన స్థితిలో ఉంది, మొలకెత్తి కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది ఈ 13 రోజులు. దీన్ని ఒక పెద్ద వృక్షం కింద మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిది, మన స్వయంగా మన మీదే ఉంటుంది. సో అందరూ కూడా ప్రతి నిత్యము పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల ధ్యానం చేసుకుంటూ అసలైన సత్యాన్ని సహస్రారంలోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనం ప్రతిదీ ఒక పుస్తకం చదవడం ద్వారా కానీ, ఎవరైనా ప్రవచనాలు ఇస్తే అవి వింటూ తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి శ్రీమాతాజీ గారు ప్రసాదించిన గొప్ప వరము ఏమిటి అంటే, సత్యాన్ని మనం స్వయంగా మనకి మనంగా సహస్రారంలోకి వెళ్ళి పరమాత్ముడి యొక్క సామ్రాజ్యంలోకి వెళ్ళి అక్కడ మూడో నేత్రాన్ని తెరిచారు మనకి. ఆ మూడో నేత్రంతో తెరవడం వలన అక్కడ అన్ని విషయాలని, సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అటువంటి స్థితికి మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కానీ అక్కడ మనం కళ్ళు తెరిచి అవన్నీ చూసి నేర్చుకోవాలి. సో ఆ బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ప్రతిరోజు చక్కగా ధ్యానం చేసుకుందాం, మనని ఆ ఆత్మ సాక్షాత్కారంలో స్థిరపరచుకుని
ఒక బ్రహ్మాండమైన వృక్షంగా తయారీ, ఎప్పుడైతే వృక్షంగా తయారవుతుందో దాంట్లో నుంచి పువ్వులు కాయలు ఫలాలు అన్నీ వస్తాయి. అదేవిధంగా మనం బ్రహ్మాండంగా తయారైనప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా మనం చక్కగా సంరక్షించవచ్చండి. మనం సంరక్షించబడమే కాకుండా బయట వాళ్ళందరినీ కూడా మనం సంరక్షించవచ్చు. ఇవాళ రోజున అతి ముఖ్యమైన విషయం అదే. ఇవాళ రోజున అందరూ బాధపడుతున్నారు, ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు, కానీ ఈ మాస్కులు కానీ మందులు కానీ మన కాపాడవండి. అటువంటిగా జరుగుతూనే ఉంటాయి, కానీ పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవరు ఉంటారంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళంతా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీటిలన్నింటిలోంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం, పరమాత్ముడికి శరణాగతి అవడం. పరమాత్ముడికి శరణాగతి అవడం అంటే అది దారి తెలియాలి, దానికి ఎవరైనా డోర్ ఓపెన్ చేసి ఇవ్వాలి, ఆ డోర్ యొక్క తాళం ఇవ్వాలి. శ్రీ మాతాజీ గారు మనకు ఆ తాళాన్ని ఇచ్చారు, ఆ డోర్ను తెరిచి ఇచ్చారు, పరమాత్ముని యొక్క సామ్రాజ్యంలోకి మనం తీసుకెళ్లారు. కాబట్టి అందరూ కూడా ప్రతినిత్యము చక్కగా ధ్యానం చేసుకోండి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఆరంభంలోనే మనం ఉన్నాం, ఒక మొలక స్టేజ్లోనే ఉన్నాం, కానీ ఒక వృక్షంగా మారవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతినిత్యం చక్కగా ధ్యానం చేసుకోండి. ఇవాళ మనకి సమయం అయిపోయింది కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు పర్సనల్గా అడ్మిన్స్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. సో అందరికీ సహజయోగం అంటే ఏమిటి అన్న ఒక బేసిక్ అవగాహన అనేది ఏర్పడిందని మేము అనుకుంటున్నాం. సో దీంతో ముందుకు సాగుదాం. సో రేపు కూడా మనకి కార్యక్రమం ఉంటుంది. రేపు జనరల్గా మెడిటేషన్ ఎలా చేసుకోవాలన్న సంగతి మనం తెలుసుకుందాం. దాని తర్వాత ప్రతి నిత్యము పొద్దున్న 5:30 to 6:30 దాకా ధ్యాన కార్యక్రమం ఉంటుందండి. ఆ లింకు ఆ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు పంపిస్తాం. సో దాంట్లో మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే ప్రతి నిత్యము ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. దాని ప్రకారం ప్రతి నిత్యము ధ్యానమై ఒక 3-4 నెలలు చక్కగా ధ్యానం చేసుకున్నారంటే సహజయోగంలో పరిపూర్ణంగా స్థిరపడగలుగుతారండి. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ధ్యానం ఉందాం. జై శ్రీ మాతాజీ. మన చిత్తాన్ని మాడు మీద ఉంచుకుందాం, మన శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం. జై శ్రీ మాతాజీ. Thank you.